వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ. చొప్పదండి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని అభినందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిషేధిత ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ పారిశుద్ధ సిబ్బందికి పీపీ కిట్ల పంపిణీ చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, హైదర్ నగర్ డివిజన్లలో పనిచేస్తున్న 750 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు 10 వస్తువులతో కూడిన బ్యాగులను గాంధీ అందించారు. శానిటేషన్ సిబ్బంది గురించి మీకు తెలుసు, కరోనా వచ్చినప్పటికీ కూడా శుభ్రం చేసే పరంగా ఆర్నిసీలు కష్టపడుతూ ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదని గుర్తించి ప్రభుత్వం నుంచి, అలాగే శానిటైజర్ దగ్గర నుంచి, మాస్కుల దగ్గర నుంచి, రకరకాల రెయిన్ కోట్స్, కుక్కడపల్లి సర్కిల్ అన్నింటిలోనూ 750 మందికి పరిరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి తెలియజేయడానికి మాకు కూడా సంతోషంగా ఉంది. పాటు వారికి హెల్త్ పరంగా కాపాడటం కూడా మన బాధ్యతగా ముఖ్యమంత్రి గారు శానిటేషన్ కానీ, కొబ్బరి నూనె కానీ, రెయిన్ కోట్లు కానీ ఇవన్నీ కూడా మీరు వాడాలి, ఇచ్చినప్పుడు ఉండాలనే మంచి ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి ఆ కాపాడుకునే కార్యక్రమంలో మీరు కూడా శ్రద్ధ వహించాలని. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ హామీ ఇచ్చింది. వ్యవసాయ నూతన కమిటీ అధ్యక్షులు ఆరేపల్లి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కొత్త రంగారెడ్డి, పాలకవర్గ సభ్యులు అంతా కలిసి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఘనంగా సన్మానం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కు పార్టీ అధిష్టానానికి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా కొత్త గంగారెడ్డి గారికి, మరియు ఈ నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటీఆర్ గారికి, గంగుల కమలాకర్ గారికి, బొక్కుల ఈశ్వరన్న గారికి, ఈటల రాజేంద్రన్న గారికి, మరియు సంతోష్ అన్న గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మాపై నమ్మకంతో వ్యవసాయ కరీంనగర్ జిల్లాలోనే పెద్ద మార్కెట్ అయిన చెప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీగా మమ్మల్ని నియమించడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. మరి మా మీద నమ్మకంతోనే మాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు మేము రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి రైతుల వ్యవసాయ మార్కెట్ను ఇంకా అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని. కరోనా నేపథ్యంలో అధికారులంతా బిజీ కావడంతో ప్లాస్టిక్ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ప్లాస్టిక్ కవర్లు అమ్మడానికి భయపడిన వ్యాపారులే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేట్ గోదాములలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం చేసుకుని యజమానులకు జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ అమ్మకాలు జరిపితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. బజార్ ఏరియాలోని హెచ్ఆర్ ప్లాస్టిక్ షాప్ యజమానులకు లైసెన్స్ రద్దు చేస్తూ జరిమానా విధించారు. డిసెంబర్ వరకు టైం ఇచ్చి మొత్తం సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నామని చెప్పి అప్పుడు షాప్ వైజ్ అందరికీ నోటీస్ ఇచ్చినాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వస్తుందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళ గూడ్స్ దగ్గరనే మెటీరియల్ మొత్తం సీజ్ చేసి అప్రాక్సిమేట్ ఒక 20 బ్యాగులు ఉన్నాయి. వీటికి మొత్తం ఫైన్ వేసేసి ఆ సంబంధిత షాప్లకి ఆ ట్రేడ్ లైసెన్స్ను మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాము. అండ్ ఇంకా ఇటువంటి ప్లాస్టిక్ దొరికిన ఎవరి సార్ ఎవరి ఇది హెచ్ఆర్ ప్లాస్టిక్ వాళ్ళని మన గణేష్ గుడ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. గణేష్ గుడ్స్ వాళ్ళకి హెచ్ఆర్ ప్లాస్టిక్స్ వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి ప్లాస్టిక్ కనుక బెల్లంపల్లిలో దొరికినట్లయితే
వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకొని అధిక మొత్తంలో ఫైన్లు వేసి ట్రేడ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయబడతాయి. అట్నే ట్రేడ్ లైసెన్సులు లేని ప్రతి షాప్ కూడా సీజ్ చేయడం మాత్రం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గీతా మందిరంలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆచార్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి మహాభిషేక పూజ, మహాలంకరణ పూజ నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగిందన్నారు. జన్మాష్టమి సందర్భంగా శ్రీ స్వామివారికి ఉదయాన్నే మహాభిషేక పూజ. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కనుక శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభ సందర్భంగా ఉదయాన్నే 4 గంటల నుంచి కరోనా నివారణార్థం మహాసంకల్పం చెప్పి ఈరోజు స్వామివారికి మహాభిషేకం చేయబడింది. సర్వే జన సుఖినోపవంతు. ఓం శ్రీ మహాశ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. జై బోలో శ్రీకృష్ణ పరబ్రహ్మ మహారాజుకి జై. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ మౌరీల నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారని బీజేవైఎం మండల నాయకులు కొయ్యాడ కార్తిక్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి 8 సంవత్సరాలు కావస్తుందని, రోడ్డు వేసే సమయంలో మౌరీల నిర్మాణాలకు రోడ్డు గ్యాప్లు ఇవ్వడం జరిగిందన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ చొరవ తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. జిల్లా అక్కనపేట మండలంలోని అక్కనపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి డ్రైనేజీ ఎస్సీ నిర్మించకపోవడంలో అధికారులు విఫలమయ్యారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి 8 సంవత్సరాలు కావస్తున్న సమయంలో ఎట్టి మౌరీల నిర్మాణానికి రోడ్లో గ్యాపులు ఇవ్వడం జరిగింది. వర్షాకాలం వర్షానికి వచ్చిన నీరులో ఇళ్లలోకి నీరు చేరడం మరియు ఎంపీటీసీ గారు చొరవ తీసుకొని వెంటనే ఎట్టి మౌరీలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. తను బీజేవైఎం మండల శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేవైఎం మండల నాయకులు. కరోనా పాజిటివ్ కేసులు ఆసుపత్రి వర్గాల్లో కూడా దడ పుట్టిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి గవర్నమెంట్ ఆసుపత్రిలో 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో బెంబేలెత్తిన సిబ్బంది ఆసుపత్రిలో శానిటైజేషన్ చేశారు. శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భాగ్యనగరం నుండి వస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరిమితమైన దర్శనాలలో భక్తులు నిబంధనలు పాటించడం లేదు. చాలా మంది భక్తులు మాస్కును వినియోగించడం లేదు. క్యూ లైన్ వద్ద ఆలయ నిర్వాహకులు శానిటైజర్ను ఏర్పాటు చేయడం లేదు. కరోనా కట్టడి కోసం అధికారులు మాస్కులు వినియోగించని వారిని ఆలయంలోకి అనుమతించకుండా చూడాలని కొందరు భక్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లపై ఆధారపడి బ్రతుకుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గత 2 నెలలుగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోనా దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా నేపథ్యంలో గత 2 నెలలుగా పెన్షన్ డబ్బులు రాక వృద్ధులు వితంతులు వికలాంగులు ఆకలితో పస్తులుంటున్నారని దుర్గా ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ పోస్ట్ ఆఫీసులలో పెన్షన్ దారులకు సరైన సమాచారం అందించడం లేదని దుర్గా ప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వం పెద్ద మనసుతో పెన్షనర్లను ఆదుకోవాలని ఆయన కోరారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న తమ ఎమ్మెల్యేను కాపాడమంటూ టిఆర్ఎస్ నాయకులు పోచమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జిన్నారం గ్రామంలో పోచమ్మ దేవతకు పూజలు చేశారు. హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ మిగతా ఈ కరోనాతో ఆర్థికంగా మరి వాళ్ళకు కిట్ ఇవ్వడం జరిగింది. మన మైపాలరెడ్డి గారు మరి మైపాలరెడ్డి గారు మా మైపాలన్న మంచిగా ఉండాలని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే స్పందించి కలెక్టర్ కానీ హాస్పిటల్లో కానీ డాక్టర్ ఎప్పకుండా ఆయనకు కరోనా రావడం మరి అది సెకండ్ స్టేజ్ మేము కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్యంగా వచ్చి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమంలో మా జిన్నారంలో కూడా ఇంకెంతో డెవలప్మెంట్ కాంత గ్రామ ప్రజల తరపున మా మండలి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా పెద్ద బొంకూర్ గ్రామంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామ పంచాయతీ సభ్యులు నియంత్రణకు శ్రీకారం చుట్టారు. అత్యవసర సేవల కోసం ప్రధాన రహదారిని తెరిచి ఉంచడంతో పాటు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కిరాణా షాపులు తెరిచి ఉంచుతున్నారు. గ్రామ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది. సార్, డాక్టర్ మమత. ఇక్కడ పెద్ద బొంకూర్ గ్రామంలో ఒకే కుటుంబంలో 8 కేసెస్ వచ్చాయి. కోవిడ్ పాజిటివ్ కేసెస్ రావడం, ఇక్కడ జ్వరాలు ఇవన్నీ తక్కువగానే వస్తాము. వాళ్ళందరికీ కూడా టెస్టులు పంపిస్తున్నాము. ఈ ఊర్లో ఇప్పటి వరకు నిన్నట ఈ కేసెస్తో 88 మంది ఉన్నారు. వాళ్ళు వల్ల ఇప్పుడు బయటకు రావడానికి కూడా కొంచెం ఊళ్ళోని ప్రజలు కూడా దయచేసి వాళ్ళు ఈ ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ మాత్రం దాదాపు అందరు చేయడం జరుగుతుంది. స్ప్రే చేయించడం కానీ లేకపోతే దోమలకి ఇక్కడ వాటర్ నిలిచి ఉన్నా కూడా అక్కడ కనుక మీరు ఇవి పాటించకుండా ఉంటే మాత్రం మన ఊరే ఇబ్బందులు పడే పొజిషన్ ఉంది. కాబట్టి దీన్ని అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. దళారుల చేతిలో మోసపోకుండా వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని నూతన మార్కెట్ కమిటీ ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవం ఎమ్మెల్యే రేఖానాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో పాటే మరి ఇక్కడ గోడ కట్టడం జరిగింది. మాజీ చైర్మన్ గారు కూడా నేను అనుకుంటాను. దయచేసి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి రైతుకు మార్కెట్ కమిటీ అని అంటే మార్కెట్ లో సమస్య లేదు చేస్తారు. మరి ఇక్కడ కాంతమణి అంటే రైతులతో కలిసిమెలిసి ముందుకెళ్లేసి ఇంటి చాలా పెద్ద చిన్న చేద్దామని వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ కరోనా 8 అందరికీ హృదయపూర్వక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ. చొప్పదండి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని అభినందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిషేధిత ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.